హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ లాక్ సన్ జీరో ఫైవ్ ఉన్నారు ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నాండి మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి సో ఈ రోజు మన వీడియోలో మరి కొన్ని మంచి చిట్కాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చాండి ఆ చిట్కాలు చూసే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి లేదా కామెంట్ కూడా చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఆ చిట్కాలంటే చూసేద్దాం మన మొదటి చిట్కా అండి వర్షాకాలంలో ఎక్కువగా ఏగలు కానివ్వండి దోమలు కానివ్వండి ఎక్కువ ఇంట్లోకి వస్తూ ఉంటాయండి వాటి వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వాటిని అరకట్టడానికి ఒక చిన్న చిట్కా చెప్తానండి మన ఇంట్లో దొరికి నాలుగు లవంగ మొగ్గలు తీసుకోండి అలాగే ఒక ఐదు ఆరు మిరియాలను తీసుకొని ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకొని ఇలాగా అల్లం దంచుకునే రాయితోటి ఇలాగ మెత్తగా దంచుకోవాలండి పౌడర్ లాగా దంచుకోవాలి సో ఈజీగానే నలిగిపోతుందండి మనకి ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు సో ఇలాగ చూస్తున్నారు కదా ఇలాగ రాయితోటి ఇలాగ పౌడర్లాగా దంచేసుకోవాలండి ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా దంచేస్తారు ఇలాగ ఇలాగ సరిపోతుందండి మెత్త గ్రైండర్గా అవసరం లేదు నెక్స్ట్ దీంట్లోకి ఒక మూడు కర్పూర బిల్లలు వేసుకొని ఇలాగ స్మాష్ చేసేసుకుంటే చేతితోనే ఇవి నలిగిపోతాయండి సో నేనైతే ఒక మూడు కర్పూర బిల్లని తీసుకున్నానండి నెక్స్ట్ కొంచెం ఒక చిటికడు రవ్వంత పసుపు వేస్తున్నానండి సో నెక్స్ట్ ఒక గ్లాస్ వాటర్ని అయితే దీంట్లో వేసేస్తున్నాను సో వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తోటి బాగా మిక్స్ చేసుకోండి కర్పూరం అనేది కరిగే విధంగా సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న వాటర్ని ఏదైనా ఇంకొక గిన్నె తీసుకొని మనం టీ వడబోసుకుంటాం కదండి సో ఆ టీ వడబోసుకునే గిన్నెతోటి ఈ వాటర్ని ఒక్కసారి వడపోసుకుందామండి సో మనకి మెత్తగా పౌడర్ లాగా దంచలేదు కాబట్టి ఏదైతే వేస్ట్ ఉందో అదంతా కూడా బయటకు వచ్చేస్తుందండి చూసారు కదా ఇది బయటకు వచ్చేసింది ఇది మనకు అవసరం లేదు సో దీన్ని మనం పక్కన పెట్టేసుకుందామండి సో ఇలా వడబోసుకున్న వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్ కానివ్వండి లేదంటే ఏదైనా ఒక వాటర్ బాటిల్ కానివ్వండి దాంట్లో పోసి పెట్టుకోవాలండి నేనైతే ఒక స్ప్రే బాటిల్లోకి పోస్ పెట్టుకుంటున్నానండి ఈ వాటర్ని అంతా కూడా ఇలా పోస్ పెట్టుకున్న తర్వాత క్యాప్ అయితే పెట్టేసుకోవాలి ఇలా క్యాప్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని మనకి ఎక్కువ ఏ దోమలు ఎక్కువ ఎక్కడ తిరుగుతున్నాయి అనుకుంటే అక్కడ మనం ఈ వాటర్ని స్ప్రే చేసుకోవచ్చండి నేనైతే కటన్స్ మధ్యలో ఎక్కువగా దోమలు ఉంటాయి ఉంటాయి కదండీ సో ఆ కటన్స్ మధ్యలోకి ఈ వాటర్ని స్ప్రెడ్ చేస్తున్నారండి సో ఈ వాటర్ మనకి ఈ వాటర్ స్మెల్ వల్ల మనకి దోమలు కానీ ఏగలు కానీ మన ఇంట్లోకి రావండి అలాగే డోర్స్ దగ్గర కానివ్వండి విండోస్ దగ్గర కానివ్వండి ఇలాగ మనం స్ప్రేని అప్లై చేసుకుంటే ఈగల దోమలు అనేవి అసలు రావండి సో నెక్స్ట్ మన రెండో చిట్కా అండి ఆనియన్స్ని కట్ చేసుకున్నప్పుడు ఇలాగ ఒక్కొక్కసారి కొంచెం ముక్క అనేది మిగిలిపోతూ ఉంటుందండి అది ఎక్కడ పడితే అక్కడ పెట్టేయడం వల్ల అది పాడైపోతూ ఉంటుంది ఆనియన్ అనేది సో ఇలాగ మనం మిగిలింది ఆనియన్ అనేది పాడైపోకుండా ఉండాలి అంటే సో దీనిపైన నార్మల్గా మన ఇంట్లో యూజ్ చేసుకునే సాల్ట్ ఉంటుంది కదండి ఈ సాల్ట్ అంతా కూడా ఈ ఆనియన్కి అప్లై చేసుకోవాలండి ఈ ఆనియన్కి నీట్గా అప్లై చేసుకున్న తర్వాత ఏదైనా ఒక గిన్నె తీసుకొని లేదంటే ఏదైనా ఒక ప్లేట్ మీద ఇలా లోపల పెట్టేసుకొని పైన ప్లేట్ కానీ గిన్నె కానీ ఊలిచ్చారంటే ఆనియన్ అనేది పాడైపోకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి మనకి మళ్ళీ యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు కడిగేసుకొని యూజ్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి బాగా యూజ్ అవుతుందండి ఆనియన్ పాడైపోకుండా ఇలాగా మనం సర్వ్ చేసుకొని పెట్టుకోవచ్చు నెక్స్ట్ మన థర్డ్ టిప్ అండి ఇలాగ మన ఇంట్లో రోల్ ఉంటాయి కదండీ సో రాళ్ళ రోలు కానివ్వండి అలాగే చక్క రోలు కానివ్వండి ఇలా ఉంటాయి కదా సో ఇలా మనము ఏదైనా పచ్చడి కానీ మసాలా కానీ దంచుకున్నప్పుడు ప్రతిసారి అయితే క్లీన్ చేసుకోం కదండి సో ఇలా క్లీన్ చేసుకోకపోవడం వల్ల వాటిలోకి బొద్దింగులు కానీ ఏగలు కానీ ఇలా వస్తూ ఉంటాయి అలాంటివి ఏమీ రాకుండా ఉండాలంటే సో పైన ఏదైనా ఇలా గిన్నెని బోలిచ్చారంటే లోపలికి ఇటువంటి బొద్దింకలు కానీ ఏగలు కానీ పోకుండా ఉంటాయండి నెక్స్ట్ మనం యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది నెక్స్ట్ మన ఫోర్త్ టిప్ అండి మనం ఇంట్లో యూస్ చేసుకునే దోస పెనుము ఉంటుంది కదా సో అది ఎక్కువ రోజులు యూస్ చేసుకోవడం వల్ల లేదంటే మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఇదా జిడ్డుగా నల్లగా మాడిపోయి ఉంటుందండి సో ఈ ఈ జిడ్డుని నల్లగా మాడిపోయిందని పోగొట్టుకోవాలంటే స్టవ్ ఆన్ చేసి లైట్గా హీట్ అయిన తర్వాత మన ఇంట్లో ఉన్న బేకింగ్ సాల్ట్ ఉంటుంది కదండి ఆ బేకింగ్ సాల్ట్ని ఈ పెనుమంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి కొంచెం ఎక్కువే స్ప్రెడ్ చేస్తున్నానండి నేను బేకింగ్ సాల్ట్ అనేది సో ఇలా పెనుమంతా వేసుకున్న తర్వాత వెనిగర్ని యాడ్ చేస్తున్నానండి సో ఈ వెనిగర్ దీంట్లో వేసిన తర్వాత వస్తుంది చూసారా సో బేకింగ్ సాల్లు వెనిగర్ పోసారంటే వెంటనే వస్తుందండి సో ఈ రెండు కూడా మనకి క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతాయండి సో ఇలా వెనిగర్ని అంతా కూడా ప్యాన్ మో పోసేసుకోవాలండి నెక్స్ట్ ఒక గంట సహాయంతో సో ఇలాగా మనం వృద్దుతూ ఉన్నట్లుగా ఉంటే సో మనకి గెంటతోనే ఇలాగ ఈజీగా వచ్చేస్తుందండి నల్లగా చూసారా తట్టలాగా ఎలా పెరిగిపోయిందో సో అదంతా కూడా ఈజీగా వచ్చేస్తుందండి గెంటికి సో ఇలాగా మనం చుట్టూ కూడా పెనుముని ఇలా నాలుగు ఫోర్ సైడ్స్ రౌండ్గా తిప్పుకుంటూ ఈ వాటర్ని అంచులు కూడా తగిలేలాగా ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఉండాలండి సో వాటర్ అనేది కొంచెం తగ్గిపోయాయి చూడండి సో మళ్ళీ నేను కొంచెం వెనుగని యాడ్ చేస్తున్నానండి సో మళ్ళీ యాడ్ చేసిన తర్వాత ఇలాగ గంటతో ఇట్లాగ రుద్దినట్లుగా ఇట్లా గోకితే కనుక మనకి చుట్టూ అంచులు ఉన్నదంతా నల్లగా మాడిపోయింది చూడండి ఎలా పెరిగిపోయిందో సో అదంతా కూడా ఈజీగా గెంటకు వచ్చేస్తుందండి సో ఈ వాటర్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి వెనిగర్ అనేది సో ఈ వెనిగర్ తగల వెనుగరు ప్లస్ బేకింగ్ సాల్ట్ అనేది అంచులు అమ్మిటి తగిలి తగిలిగించుకుంటూ ఉండాలండి ఇలా తగలడం వల్ల ఈజీగా మనకి లేచి వచ్చేస్తుంది సో దీన్ని మనం చూసారా గింటతోటి ఇట్లా నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇలాగా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి దోశ అనేది కూడా చాలా బాగా అంటుకోకుండా మాడిపోకుండా ఈజీగా వచ్చేస్తుందండి దీన్ని క్లీన్ చేసి చూపిస్తాను చూడండి సో చూసారు కదా క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా ఉందో సో అంతకుముందు ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉంది మీకే తెలుస్తుంది కదా తప్పకుండా ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి నెక్స్ట్ మనం ఫిఫ్త్ టిప్ అండి నార్మల్గా మన ఇంట్లో ఆనియన్స్ కట్ చేసుకున్నప్పుడు కానివ్వండి అలాగే పొక్కులు వలుస్తున్నప్పుడు కానివ్వండి కొంచెం ఘాట్ అనేది అంటే కారు అనేది వస్తూ ఉంటుంది కదండి సో దానివల్ల మనం ఉల్లిపాయలు కట్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో అలా ఘాటు రాకుండా కారు రాకుండా ఉండాలంటే ఆనియన్స్ని నార్మల్గా ఇలా వాటర్లో ఉంచితే ఒక పావుగంట సేపు ఉంచుకుంటే ఘాట్ అనేది తగ్గుతుందండి అనుకుంటారు కానీ అయినా సరే దీంట్లో ఉన్న ఘాట్ అనేది తగ్గదండి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వీటిని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే సో ఈజీగా మనకి చల్లదనానికి ఘాట్ అనేది కార్ అనేది పూర్తిగా తగ్గిపోతుందండి అప్పుడు ఎన్ని ఉల్లిపోయిన సరే మనం కట్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా బాగా యూజ్ అవుతుందండి చూసారు కానీ చిట్కాలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఒకవేళ కనుక చిట్కాలు మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లక్కీ విలాక్స్ వన్ జీరో ఫైవ్ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి ఎంతవరకు బాయ్ బాయ్